మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారా? ఇప్పటికే తన సహచరులకి అనుచరులకి అందుకు తగ్గట్టుగా సంకేతం ఇచ్చేశారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించి వైఎస్ఆర్సిపిలో కీలక నేతగా ఎదిగిన బాలినేని త్వరలోనే మరో కండువ మెడలో వేసుకుని ప్రత్యక్షం కాబోతున్నారా? ఇలాంటి వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కూడా బాలినేని త్వరలోనే జగన్ శిబిరం నుంచి జనసేన గూటికి చేరబోతున్నారన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ బాలినేని అందుకు భిన్నంగా వైఎస్ఆర్సిపితోనే కొనసాగారు, ఆ పార్టీ టికెట్పై పోటీ చేశారు. కానీ ఆరోసారి గెలవాలన్న ఆయన లక్ష్యం నెరవేరకుండానే ఓటమి పాలయ్యారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాలినేని 2004, 2009, 2019 మధ్యలో ఉప ఎన్నికలతో కలిపి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఫైటమ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపిలో పెద్దిరెడ్డి లాంటి కొందరు నాయకులు మినహాయిస్తే బాలినేని చాలా సీనియర్ నాయకుడు. కానీ పార్టీలో తనకు అనుభవానికి తగ్గట్టుగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయం బాలినేనిలో చాలా కాలంగా ఉంది. జగన్ వ్యవహార శైలి పట్ల ఆయన చాలా అసంతృప్తిగానే కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ఒత్తిడితోనే వైఎస్ఆర్సిపిలో ఆయన కొనసాగుతున్నారన్న ప్రచారం ఉంది. ఎన్నికల ముందు కూడా తనకు పవన్ కళ్యాణ్ సహా అనేక మంది నాయకులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని జనసేన టికెట్ మీద ఒంగోలు నుంచి బరిలో దిగే అవకాశం ఉందని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం జగన్ వెంటే కొనసాగడంలో బాలినేని ప్రణీత్ రెడ్డి పాత్ర చాలా ఉందన్న వాదన ఉంది. ఏమైనా ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సిపి అధినేత వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదన్నది చాలా మంది అభిప్రాయం. అయితే ఇప్పటి వరకు జగన్ ని విడిచి పార్టీ మారినటువంటి నాయకుల్లో అత్యధికులు ఇతర కులస్తులు తప్ప రెడ్డిలు ఎవరూ కనిపించలేదు. కానీ తొలిసారిగా రెడ్లలో అందులోనూ సీనియారిటీ ఉండి బలమైన నాయకుడిగా ప్రకాశం జిల్లాలో ప్రభావితం చూపగల బాలినేని పార్టీని వీడితే మాత్రం అది వైఎస్ఆర్సిపికి పెద్ద దెబ్బ అయ్యే ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్ మాత్రం బాలినేని బుజ్జగించడం కోసం ప్రయత్నించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే అసంతృప్తితో అలకలతో అనేక కారణాలతో అధినేతతో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న బాలినేని ఇప్పుడు పార్టీ మారాలన్న నిర్ణయానికి వస్తే దాన్ని కూడా అధినేత ఖాతరు చేసే అవకాశం లేదని కొందరు చెప్తున్నారు. నిజంగానే బాలినేని పార్టీ వీడితే మాత్రం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సిపి మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం 2 చోట్ల ఆ పార్టీ ఉనికి చాటుకోగలిగింది. దర్శి ఎర్రగొండపాలెంలో 2024 ఎన్నికల్లో అత్యంత క్లిష్ట పరిస్థితిని కూడా ఎదుర్కొని వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయడంలో బాలినేని పాత్ర కూడా కొంతవరకు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ జిల్లాలో బాలినేని లాంటి నాయకుడు దూరమైతే మాత్రం వైఎస్ఆర్సిపికి తీరని నష్టం కలుగుతుంది. ఒక్క ప్రకాశం జిల్లాతో పాటే మాత్రమే కాకుండా చుట్టుపక్కల అనేక జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని, వైఎస్ఆర్సిపిలో కాస్త అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకి ఇదొక కీలకమైన పరిణామం అవుతుందని కూడా భావిస్తున్నారు. అయితే బాలినేని నిజంగా పార్టీని వీడతారా లేదా అన్న స్పష్టత మాత్రం ఇప్పటికైతే లేదు. అన్ని ఊహాగానాలే. అనేక దఫాలుగా ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అవేమి ఆచరణలో నిజం కాలేదు. ఈసారి కూడా ఇవి ఊహాగానాలుగా మిగిలిపోతాయా, ఆయన నిజంగానే జంప్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది. వాస్తవానికి బాలినేనికి అటు టీడీపీలో ఇటు జనసేనలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. జనసేన అధినేతతోనే ఆయనకి నేరుగా మంచి సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో అయితే రెవెన్యూ మంత్రి అనగానే లాంటి వాళ్లతో బాలినేనికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని నిజంగా వైఎస్ఆర్సిపిని వీడితే తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని జనసేన శిబిరంలో చేరతారా, లేకుంటే తనకున్న పరిచయాల ద్వారా టీడీపీ గూట్లోకి వెళ్తారా అన్నది కూడా ఆసక్తిదాయకమే. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశాలు చాలా స్వల్పమనే చెప్పాలి. ఒంగోలు నగర రాజకీయాల్లో ఇప్పటికే దామచర్ల జనార్దన్ టీడీపీ తరఫున బలమైన నాయకుడిగా ఉన్నారు. 2014, 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతిలోనే బాలినేని ఓటమి పాలయ్యారు. ఇటీవల బాలినేని కుటుంబం మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా బాలినేని చాలా ఘాటుగానే స్పందించారు, దామచర్లకు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాలినేని వెళ్ళి దామచర్లతో కలిసి టీడీపీలో పనిచేయడానికి ఆస్కారం చాలా తక్కువ. అయితే
2024 ఎన్నికలకు ముందు బాలినేని గిద్దలూరు పంపించే యోచనలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కొన్ని పేలర్స్ వదిలారు. ఇప్పుడు మళ్ళీ బాలినేని గిద్దలూరు పంపించే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం ఉంటుందా? అలాంటి పరిణామాలకు బాలినేని అంగీకరిస్తారా అన్నది కూడా కీలకమైన అంశమే. అయితే మొదట బాలినేని పూర్తిగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారా, లేకుంటే అనుచరులకి సమాచారం ఇచ్చారా అన్నది కేవలం గ్యాసిప్స్ మాత్రమేనా అన్న దాంట్లో స్పష్టత రావాల్సి ఉంది. నిజంగా బాలినేని పార్టీ వీడితే మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేతకు తీరన నష్టం అవుతుంది. ఆయన కుటుంబీకుడు, ఆయన తల్లి వైఎస్ విజయమ్మకు అత్యంత సమీప బంధువు అయినటువంటి బాలినేని పార్టీని వీడితే మాత్రం వైఎస్ఆర్సీపీ పరిణామాల్లో కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం అవుతుంది. అనేక మంది నాయకుల్ని అది ప్రభావితం చేయబోతుంది. ప్రకాశం జిల్లాతో పాటుగా ఇతర కొన్ని ప్రాంతాల్లో దీని మూలంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా చలనం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.